ఇప్పుడు ప్రధానంగా ఈ వారంలో మరో హైలైట్ అంశం ఏంటంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈ సినిమా రాజకీయానికి ముడిపడి ఉంది, ఈ సినిమాని అడ్డుకోవాలి అని చెప్పేసి టీడీపీ నాయకులు కూడా చాలామంది విశ్వ ప్రయత్నాలు చేశారు. అది ఏపీలో అయితే అడ్డుకున్నారు, కానీ తెలంగాణలో రిలీజ్ అయింది. ఆ సినిమా చూసారా సార్? మీరు చూసారు, దాని మీద మీ రెస్పాన్స్ ఏంటి? అంటే సినిమా కాబట్టి నేను సినిమాగానే చూశాను. రామ్ గోపాల్ వర్మ క్లియర్గా చెప్పాడు, ఇది కుటుంబ కుట్రల చిత్రం అని. ఇది నిజంగా 100కి 100 పాళ్ళు కుటుంబ చిత్రమే, అంటే ఒక కుటుంబంలో జరిగినటువంటి అంశమే. దీనిని రాజకీయానికి ఆపాదించాల్సిన అవసరమే లేదు, రాష్ట్రానికి ఆపాదించాల్సిన అవసరం అసలు లేదు. ఎందుకంటే గతంలో ఎన్ని రకాలుగా ఎన్ని రాజకీయ అంశాలు ఉన్నా సరే ఏదో ఒక విధంగా కొంతమంది వ్యక్తులు అయితే అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. వ్యక్తులు ఇన్వాల్వ్ ఎప్పుడవుతారు? వారికి ఏదో ఒక విధంగా స్వార్థం, అదేవిధంగా వాళ్ళకి ఉపయోగం జరిగేది ఉంటేనే. ఇక్కడ కూడా ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్లో కూడా వాళ్ళ కుటుంబంలో మనస్పర్ధలు వచ్చాయి. ఈ మనస్పర్ధ తొలగించడానికి ఒక వ్యక్తిని ముందు పెట్టారు. ఆ వ్యక్తి నెమ్మదిగా ఈ కుటుంబ సభ్యుల గురించి కావచ్చు, లేదంటే ఏ పెద్ద మనిషి అయితే ఉన్నాడు ఆ పెద్ద మనిషి గురించి కావచ్చు ఆలోచించాడు, తనకి ఏ రకం ఉపయోగపడతారో చూసుకున్నాడు, ఆ రకం లబ్ధి పొందాడు. రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదుగా, ఇది కుటుంబానికి సంబంధించిన అంశమే కదా. అలాంటప్పుడు దీన్ని ఎలా రాష్ట్రానికి రాజకీయానికి ఆపాదిస్తారు? ఇది అయితే కాదు. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ పార్టీలో ఎవరైతే అధినాయకుడు ఉన్నారో వారికి సంబంధించి, అదేవిధంగా పార్టీ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఈ సినిమా ఉంది కాబట్టి, ఎన్నికల నియమావళి అమల్లో ఉంది కాబట్టి, ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టు అయింది కాబట్టి, ఎన్నికల ప్రభావితం చేసే అంశాలు అందులో ఉన్నాయి కాబట్టి, అంటే ఆ వ్యక్తులు ఉన్నారు కదా అండ్ ఆ పార్టీకి లింక్ అయి ఉంది కదా. సో ఈ వేలో ఎన్నికల కమిషన్ దాన్ని అడ్డుకుందే తప్ప వేరే ఏదైతే కాదు. నెంబర్ 2, టీడీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా భయపడినట్టుగా ఇక్కడ అటువంటి అంశాలు అయితే నాకు అంతగా అనిపించలేదు. ఎందుకంటే ఒక ఎన్టీ రామారావు, ఒక లక్ష్మీ పార్వతి, ఒక చంద్రబాబు, ఒక నందమూరి హరికృష్ణ, నందమూరి బాలకృష్ణ, పురంధేశ్వరి, ఈ కొంతమంది వ్యక్తుల చుట్టూతో మాత్రమే తిరిగిన కథ ఇది. ఒక రకం చెప్పాలంటే కుటుంబ కథ అది. రాజకీయ అంశాలు కూడా కలిసాయి కదా సార్? రాజకీయ అంశాలు కలవటం అంటే బయట వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమన్నా ఇక్కడ చక్రం తిప్పుదా ఆ రకంగా ఆలోచించారా? కాదుగా, కుటుంబంలోని వ్యక్తులే రాజకీయాల్లోకి. యా, కుటుంబంలోని వ్యక్తులే అండి. అది వాళ్ళ వ్యక్తిగత విషయం అనేది. వ్యక్తిగతంగా లేదు, మా నాన్న అంటే మా నాన్నే, వేరే మనిషి వచ్చి మళ్ళీ పక్కన జాయిన్ అవుతున్నారు అంటే ఆబ్వియస్లీ ఇంపార్టెన్స్ మాకు తగ్గుతుంది అని వీళ్ళు ఆలోచించారు. ఆయనేం ఆలోచించాడు? నా మీద అభిమానంతో నా చెంతకు వచ్చి నా ఆత్మకథ రాస్తానని చెప్పి నాతో చక్కగా మనసిప్పి మాట్లాడుతూ మనసు పంచుకుంటూ ఈ రకంగా ఉన్నప్పుడు నాకు వృద్ధాప్యంలో ఒక తోడు అన్నది అవసరం కదా, ఆ తోడు గురించి నేను ఆలోచించాను. సమాజం కోసం ఆమెను చులకన చేస్తూ ఇచ్చినటువంటి రీతిలో మాట్లాడుతూ ఉంటే, నా కుటుంబ సభ్యులే ఆమెను తులనాడితే నేను ఆమెని ధర్మబద్ధంగా స్వీకరించాను. ధర్మబద్ధంగానే స్వీకరించాడుగా. సో ఆయన వర్షంలో ఆయన ఉన్నాడు. ఓ రకం చెప్పాలంటే నాకైతే వర్మ చాలా సంవత్సరాల తర్వాత ఓ గొప్ప ప్రేమ కథ చిత్రం అందించాడు నాకైతే అనిపించిందండి. అది ఫస్ట్ హాఫ్ అడిగి, ఈవెన్ సెకండ్ హాఫ్ అండ్ ఎండింగ్ వరకు కూడా ప్రేమకి, ఆప్యాయతకి, అభిమానానికి వయసుతో సంబంధం లేదు అన్నది ఇక్కడ స్పష్టంగా చాలా చక్కగా చెప్పాడు. ఈవెన్ కొద్ది రోజుల క్రితం వర్మతో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇంటర్వ్యూ జరిగిన చేస్తూ ఉన్నప్పుడు వర్మని ఈవీలోనే అడిగాను. ఏమని అడిగానంటే, ఒక మనిషితో మనం ఇమడలేకపోతున్నాం, ఇష్టం తగ్గిపోయింది, ఏం చేయాలండి అన్న, విడిపోవాలి అన్నాడు. అలా మళ్ళీ ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకుంటే అప్పుడు అలాగే అనిపిస్తే ఏం జరగదు, అప్పుడు కూడా విడిపోవాలి. క్లారిటీగా ఉన్నాడు. సో అంటే వెస్ట్రన్ కల్చర్ ప్రకారం ఏంటంటే వాళ్ళు విడిపోతారు కానీ మంచి ఫ్రెండ్స్లా కలిసే ఉంటారు. ఈరోజు మనం మన ఇండియాలో కూడా చూస్తున్నాం చాలామందిని, దానికి లివింగ్షిప్ రిలేషన్ కావచ్చు, డేటింగ్ కావచ్చు, సోన్స్ ఇష్టం పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. కానీ వన్స్ వాళ్ళు కలిసి ఉన్న కాలం బెస్ట్గా ఉండాలి, లేదు కలిసి ఉండలేకపోతున్నాం, ఏమడలేకపోతున్నాం, విడిపోయి హ్యాపీగా బతకాలి. సో ఈ వేళ వాళ్ళు ఉంటూ ఉంటారు. కొంతమంది ఈ వేళ ముందుకు వెళ్తూ ఉన్న తర్వాత ఒంటరిగా బతికేద్దాం అనుకుంటూ ఉంటారు, ఒంటరిగా బ్రతికేస్తూ ఉంటారు. సడన్ ఏజ్ వచ్చింది, ఒక తోడుంటే బాగుండు కదా అనిపిస్తుంది. ఆ తోడుంటే బాగుండు అని అనిపించినప్పుడు ఎన్టీ రామారావు గారికి లక్ష్మీపార్వతి గారు ఉంటే బాగుండిద్దని అనిపించింది ఆయనకి. అదే విషయం ఆమెకు చెప్పారు, ఆమె ఆయన భర్తకు చెప్పింది. ఆయన భర్త ఏమన్నారు, మరి నువ్వేమనుకుంటున్నావు అన్నాడు ఈమెని, నాకు ఆయన క్షేమం, అదేవిధంగా ఆయన బాగుంటే నాకు కావాలని ఈమె చెప్పింది. ఈమె నిర్ణయాన్ని ఆయన గౌరవించాడు ఆయన భర్త. సో యాజ్ పర్ సొసైటీ విడాకులు తీసుకున్నారు చట్టబద్ధంగా, మళ్ళీ అక్కడ చట్టబద్ధంగా పెళ్లి చేసుకుని. ఇందులో తప్పెక్కడుందండి? ఒక మనిషి 2 పిల్లలు 3 పిల్లలు చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? అది కూడా తెలిసి తెలియకుండా. లక్ష్మీపార్వతి గారు ఎన్టీ రామారావు గారి జీవితంలోకి అడుగు పెట్టడానికి ప్రధాన కారణం వాళ్ళ కుటుంబ సభ్యులు
అనుకోవచ్చా? అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ఆ ప్రేమ కావచ్చు, ఆ దగ్గరికి తీసుకోవడం కావచ్చు, అది లేకపోవడం వల్లే వేరే తోడు కావాలని. అంటే ఇక్కడ ఒకటండి, ఏదైనా సరే మన కంటితో చూడండి, మన చెవులతో స్పష్టంగా వినంది, మనం నిజమని నమ్మలేం. ఈరోజు వర్మ చెప్పింది అనుకుంటే మీకు ఏదైతే చెప్పానో, కొన్ని ఇన్స్టెన్స్ ఆల్రెడీ నేను విన్నాను, కొంతమంది వ్యక్తిగతంగా వాళ్ళు చెప్పిన సందర్భాల్లోనే. ఇంతకుముందు లక్ష్మీపార్త గారిని ఇంటర్వ్యూ చేశాను, సో యా లక్ష్మీపార్త గారిని ఇంటర్వ్యూ చేశాను, రాంగపుల వర్మ గారిని ఇంటర్వ్యూ చేశాను. సో వ్యక్తిగతంగా వాళ్ళ అంశాలు వాళ్ళు కొన్ని చెప్పారు. అండ్ వీళ్ళు కాకుండా వీళ్ళకి పడన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొన్ని అంశాలు చెప్పారు. నా చిన్నతనంలోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, సో అవి నేను చదువుతూ ఉన్నాను, చూస్తూ ఉన్నాను. సో నాకంటూ కొన్ని ఐడియా ఉన్నాయి, సో ఐ హ్యావ్ మై ఓన్ పర్సెప్షన్ ఆన్ దీస్. అదేవిధంగా మిగతా వాళ్ళకి ఉంటుంది. మన ప్రపంచంలో ఏ ఇద్దరు మనుషులు కూడా 100% ఒకే అంశం మీద ఒక అభిప్రాయం ఉండదు. కొంతమంది కొన్ని అభిప్రాయాలు కలుస్తాయి, కొంతమంది కొన్ని అభిప్రాయాలు కలుస్తాయి. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఇందులో నాకు అనిపించిన అంశాలు ఏంటంటే, లక్ష్మీ పార్వతి అండ్ ఎన్టీఆర్ అనేవాళ్ళు మానసికంగా ముందు వాళ్ళు దగ్గరయ్యారు, ఆ తర్వాత సమాజపరంగా అటు ఆమెకు కావచ్చు ఇటు ఈయనకి వచ్చేటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే, ఆ తోడు అనేది కంటిన్యూ అవ్వాలి అంటే ఖచ్చితంగా చట్టబద్ధంగా వివాహం ఆడాలి అనుకున్నారు, వివాహం ఆడారు. రామారావు గారికి అప్పటికే గొప్ప కుటుంబం ఉంది, గొప్ప హిస్టరీ ఉంది, గొప్ప ట్రాక్ రికార్డ్ ఉంది, అదేవిధంగా అశేష జనాభిమానం ఉంది. అటువంటి అప్పుడు మరలా ఆయన పెళ్లి చేసుకుంటే సొసైటీ ఏమనుకునిద్దో ఏంటో అన్న విధంగా సొసైటీ కన్నా ముందు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆలోచించారనేది ఇక్కడ క్లియర్గా ఈ సినిమాలో చూపించాడు. అంటే లక్ష్మీపార్త గారు ఎన్టీఆర్ గారు కలిసి ఉంటే బాగానే ఉండేది, ఎప్పుడు కుటుంబ సభ్యులు కూడా ఆ రకంగా అర్థం చేసుకొని సహకరించి ఉంటే. ఎన్టీఆర్ గారు అంటారు మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను, సహకరించండి అని, కానీ వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు కనుక ఒప్పుకున్నట్టయితే సీన్ మొత్తం ఒకలాగుండేది, ఒప్పుకోలేదు కాబట్టి ఈరోజు లక్ష్మీ ఎన్టీఆర్ అని చెప్పి వర్మ యాంగిల్లో సినిమా తీయడం జరిగింది. సో ఇట్స్ అ ప్యూర్లీ ఫ్యామిలీ 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 రిలేటెడ్ స్టోరీ ఇది. దయచేసి దాన్ని ఒక రాష్ట్రానికో లేదంటే ఒక పార్టీకో ఇట్లా ఆపదించాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే సినిమా అన్న తర్వాత కొన్ని కొన్ని ఎలిమెంట్స్ పెడుతూ ఉంటారు. ఇందులో కొన్ని క్యారెక్టర్ గురించి చూపించారండి, వాస్తవానికి చాలా దూరంగా ఉన్న క్యారెక్టర్లు కొన్ని ఉన్నాయి. అదేవిధంగా కొన్ని క్యారెక్టర్ గురించి చెప్పాల్సింది కొన్ని చెప్పలేదు. సో సినిమా అన్న తర్వాత సినిమా రకంగానే తీశారు. వాళ్ళు ఏదైతే కన్వే చేయదలుచుకున్నారో ఆ విషయాన్ని మాత్రం కన్వే చేశారు. అందులో మెయిన్ లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ అనే వారిద్దరి మధ్య ఉండే ఒక గొప్ప ప్రేమ, ఆ ప్రేమను చూపించారు. తర్వాత లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ వారిద్దరూ కూడా చివరి నిమిషంలో కావచ్చు, లేదంటే వాళ్ళు పార్టీ నుంచి బహిష్కరించబడిన తర్వాత బాధపడుతున్న కావచ్చు, దీని వెనుక కుటుంబ సభ్యులే ఉన్నారు అని చెప్పడం కూడా వర్మాసి యొక్క ఉద్దేశం అందులోనే ఇక్కడ చూపించాడు. తర్వాత ఎవరికైతే మెయిన్ ఇబ్బంది జరుగుతుందో అని అనుకున్నారో అక్కడ ఆ వ్యక్తికి సంబంధించి అంత ఇబ్బంది జరిగే అంశం అయితే నాకు ఇక్కడేం కనిపించలే. ఏంటంటే ఆయన ఆమె వాళ్ళిద్దరు కన్నా కలగలిపి ఉంటే పార్టీకి కావచ్చు కుటుంబానికి కావచ్చు ఇబ్బంది జరిగేలా ఉంది, మీరు చొరవ తీసుకోండి అని ప్రోత్సహించింది ఎవరు, ప్రేరేపించింది ఎవరు, కుటుంబ సభ్యులు. సో ఆ రకంగా ఆయన తీసుకున్నాడు. అండ్ మోర్ ఓవర్ ఏ మనిషికైనా మీకైనా నాకైనా ఉండేదిగా, అధికారం వస్తుంది ముఖ్యమంత్రి పీఠం వస్తుందంటే మనసులో ఉండదండి, తీసుకోవాలండి. సో ఆటోమేటిక్గా ఆయనకి ఆ రకంగా ఉండుండొచ్చు. ఆ క్షణంలో అడుగేశారు, వెళ్ళాడు. ఆ తర్వాత రాష్ట్రానికి సంబంధించి ఆయన తీసుకున్న స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవే కదా 1999లో మళ్ళీ ఆయన్ని భారీ మెజారిటీతో గెలిపించింది. ఒక జన్మభూమి కావచ్చు, ఇక్కడ హైట్ సిటీ వైజ్ డెవలప్మెంట్ కావచ్చు, మిగతావన్నీ కూడా. ఈరోజు కూడా హైదరాబాద్ విషయానికి వచ్చినప్పుడు ఆయన చెప్పుకుంటున్నాడు. మొత్తానికి సినిమా పరంగా వస్తే ఈ సినిమాలో చంద్రబాబు గారి క్యారెక్టర్ని బట్టి చూస్తే ఆయన హీరో అనుకోవచ్చా, విలన్ అనుకోవచ్చా, లేదంటే ఎలా చూడొచ్చు? సినిమా చూసిన వాళ్ళకి హీరో విలన్ అనుకోవడానికి లేదండి. అక్కడ ఒక విషయం జరిగింది, ఆ విషయంలో వీళ్ళు ఇలా ప్రవర్తించారు, వాళ్ళు అలా ప్రవర్తించారు, వాళ్ళు ఎందుకు ప్రవర్తించారు, వాళ్ళు ఎందుకు ప్రవర్తించలేదు, ఇవి అర్థం చేసుకుంటే చాలు. మరలా హీరో అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, ఈ రేంజ్లో చూడటం. విలన్ అంటే ఏంటి, ఈ రేంజ్లో తొక్కటం. ఒక హీరో లేడు, ఒక విలన్ లేడు, ఇది ఒక సినిమా. నిజం చెప్తున్నానని రాంగోపాల వర్మ అన్నాడు, ఆ నిజాన్నే చెప్పాడు. అందులో కొన్ని కొన్ని సినిమా సంబంధించి ఎలిమెంట్స్ ఉన్నాయి. సో అవి ఒక్కొక్కరు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు దాని మీద బేస్ అయి ఉంటుంది. ఈరోజు మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కావచ్చు, లేదంటే ఆల్రెడీ సినిమా చూసిన వాళ్ళు కావచ్చు, సినిమా గురించి మాట్లాడే వాళ్ళు కావచ్చు, అంతా ఒక్కటే ఆలోచించండి. చంద్రబాబు నాయుడు అయినా, ఎన్టీఆర్ అయినా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయినా, రాజశేఖర రెడ్డి అయినా సరే, వాళ్ళ కుటుంబ విషయాలు వాళ్ళకు ఉంటాయి. అదేవిధంగా రాష్ట్ర పరంగా వచ్చినప్పుడు రాష్ట్రానికి అభివృద్ధి చేశారా, లేదు అంటే అవినీతి ఎక్కువ చేశారా, లేదంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారా, లేదంటే అధికారంలోకి వస్తే గొప్పగా పరిపాలిస్తారా, అదేవిధంగా ఆ పార్టీ తరఫున ఎవరైతే అభ్యర్థులు ఇక్కడ నిలబడుతున్నారో వారి వల్ల మనకి మంచి జరిగిద్దా, ఇవి మాత్రం ఆలోచించండి. అంతే తప్ప ఆ కుటుంబం నేపథ్యాలు, ఆ కుటుంబంలో ఏం జరిగింది, ఈ కుటుంబం, అవన్నీ అనవసరమండి, వేస్ట్. అసలు ఆ టాపిక్స్ వదిలేసేయండి, హ్యాపీగా
ఎవరైతే మీ అసెంబ్లీ సెగ్మెంట్లో నించున్నాడో, ఎవరైతే మీ లోక్సభ సెగ్మెంట్లో నించున్నాడో, మంచోడా కాదా, మీకు అందుబాటులో ఉంటాడా లేదా, ఇది మాత్రం ఆలోచించండి, దాన్ని తగ్గట్టుగానే ఓటేయండి చాలు. రాజకీయంగా కూడా ఈ సినిమాలో ఒక అంశాన్ని అయితే ఎన్టీఆర్ గారి పాత్రతో చెప్పించారు. అంటే మీ హ్యాండ్ఓవర్లో ఉన్న అంటే చంద్రబాబు గారికి కొద్దిమంది ఎమ్మెల్యేలను అయితే ఆయనతో పాటు పెట్టుకున్నారు. మీ చెంత ఉన్న ఎమ్మెల్యేలు అయితే అవినీతి చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అనే మాట అయితే చెప్పించారు రామారావు గారి పాత్రతో. అంటే అవినీతి జరిగినట్లే అంటారు అక్కడ. నేను అంటుంది అదే మీకు ఇందాక క్లియర్గా చెప్పాను, కామన్ విషయాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి నేనైనా మీరైనా మాట్లాడగలం, ఎందుకంటే ఆ రోజు ఆ సందర్భంలో మనం లేము. ఓకే, మళ్ళీ దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నామంటే కల్పితాలు ఉంటాయా ఈ కల్పితాలు ఉండొచ్చు, నిజాలు ఉండొచ్చు. వర్మ కూడా 100 రూపాయలు నిజం చెప్తున్నా, నేను ఎక్కడా చెప్పలా, నేను నిజం చెబుతున్నా అన్నాడు. ఆయన అనుకున్న నిజం ఏంటి, ఆయన చెప్పాల్సింది చెప్పేశాడు. సో రాజకీయ పరంగా వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళ పర్సెప్షన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. వైసీపీలో ఉన్న వాళ్ళు ఒకలాగా ఆలోచిస్తారు, టీడీపీలో ఉన్న వాళ్ళు ఒకలాగా ఆలోచిస్తారు, కాంగ్రెస్లో ఒకలాగా ఆలోచిస్తారు, పార్టీ అభిమానంతో చూస్తున్నారు సినిమాని. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చూస్తారు. అలాంటప్పుడు ఆ రాజకీయాల గురించి మీరు నేను మాట్లాడుతున్నా అనవసరం. అనవసరంగా ఓటర్లను డైవర్ట్ చేసినట్టే ఇది. ఇందాక మీకు అందుకే ఇందాక కూడా చెప్పాను, మీరు పార్టీ పరంగా చూడొద్దు, వ్యక్తుల పరంగా చూడండి. ఎన్టీ రామారావు మీకు అభిమానం ఉంది చూడండి, ఆ పార్టీ అధినేత కదా సార్, కాబట్టి మనం పార్టీతో లింక్ చేసే మాట్లాడాలి. ఒక పార్టీ అధినేత గురించి జరిగిన స్టోరీ ఇది. పార్టీ అధినేత గురించి జరిగిన స్టోరీయే, ఎక్కడ కుటుంబంలో మొదలైనటువంటి స్టోరీ అది. కానీ మళ్ళీ ఎన్నికలు వచ్చాయి, ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు, దాని తర్వాత కుటుంబ సభ్యుల నుంచి దూరం అయ్యారు, పార్టీ నుంచి గెంటేయబడ్డారు. పార్టీ నుంచి ఎప్పుడు గెంటేయబడ్డారు, గెలిచిన తర్వాత నెమ్మదిగా ఈమెకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని కుటుంబ సభ్యులు గ్రహించిన తర్వాత పార్టీలో ఉన్నటువంటి కొంతమందిని వాళ్ళు ప్రేరేపించడం కావచ్చు, వీళ్ళు ప్రేరేపించబడతాం కావచ్చు, ఇక్కడ కూడా కుటుంబమే. సరే, మొత్తానికి మన కంక్లూజన్ వచ్చేటప్పటికి ఈ సినిమా ఏపీలో రిలీజ్ అయితే అదేమైనా టీడీపీకి నష్టం అంటారా? ఏపీలో రిలీజ్ అవ్వటం అనేది ఇంకా టైం ఉంది కాబట్టి, ఆల్రెడీ చాలామంది చెప్పాలో చెప్పడం తెలియట్లేదు, బట్ ఆల్రెడీ జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. చాలామంది ఇప్పటికే డౌన్లోడ్ చేసుకుని చూశారని తెలుస్తుంది. సో వాళ్ళు చూసిన ప్రకారం చూసినా సరే, వాళ్ళు చూసిన రివ్యూస్ ప్రకారం అయినా సరే, ఇది ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ కుటుంబ పరంగా ఉంది తప్ప ఏదో కావాలని చేసింది అయితే అంత అనిపించడం కొంతమంది అంటున్నారు. సో ఇంకొంతమంది వేరే పార్టీ వాళ్ళు కావచ్చు, ఇంకొంతమంది వేరే రకంగా ఆలోచించే వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏమంటున్నారు నిజమే కావాలని ఈరోజు ఆ రకంగా అట్లా చేశాడు, ఎంత స్వార్థమో, ఎంత పదవి పిచ్చో, ఇలా కొంతమంది, ఇంకొంతమంది తప్పనిసరి అట్లా చేశాడు. అంటే దీనికి ఎవరో అతిథులు, దానికి ఇది ఒక మంచి లవ్ స్టోరీ అంటారు మీ యాంగిల్. నా యాంగిల్లో మంచి లవ్ స్టోరీ, అట్ ది సేమ్ టైం కుటుంబ కథ నేపథ్యం ఉన్నటువంటి చిత్రం. కుట్రల మంచ చెడు అనేది ప్రజలకే తెలుసుకోవాలి. నేనైతే ఇది ఏపీలో రాజకీయాన్ని ప్రభావితం చేసిద్దని నేనైతే అసలు అనుకోవడం లేదు.